నమ్మదగిన సమాచారం మేరకు కల్లులో కలిపే మత్తు పదార్థం నిషేధిత ఆల్ఫోజోలం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు మెదక్ డిస్టిక్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. తోనిగండ్ల గ్రామం బస్టాప్ సమీపంలో జూపిటర్ వాహనంలో తనిఖీ చేయగా అందులో 1 కిలో నిషేధిత ఆల్ఫోజోలం దొరకగా అట్టి నిషేధిత మత్తు పదార్థాన్ని కామారెడ్డి జిల్లాకు చెందిన రంగరాజగౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యకృష్ణ మీడియాకు తెలిపారు. దాని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని వాహనాన్ని సీజ్ చేశామని నిషేధిత మత్తు పదార్థాలను ఎవరైనా రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి సూర్యకృష్ణతో పాటు ట్రైనింగ్ ఎస్ఐ శ్రీకాంత్ కుమార్ చంద్రయ్య నరేష్ హరీష్ రాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఆల్ఫాజోలం అనేటటువంటి మత్తు పదార్థాన్ని కళ్ళలో కలిపేటటువంటి మత్తు పదార్థాన్ని రవాణా చేస్తున్నాడు అనేటటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మేము ఈరోజు తొనిగండ్ల బస్ స్టాప్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వ్యక్తి జూపిటర్ వాహనం పైన మాకు వస్తూ కనిపించాడు. అతన్ని మేము ఆపి సోదా చేయగా అతని వద్ద మాకు 1 కిలో ఆల్ఫాజోలం లభించింది. ఇది కళ్ళులో వాడేందుకు ఉపయోగిస్తారు. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇతను వేరే ఇంకొక అతని దగ్గర తెచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. అతని పేరు పోతగాని శేఖర్ గౌడ్, జనగాం విలేజ్. మేము అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాము కానీ అతను దొరకలేదు. ఇప్పుడైతే మాకు రంగ రాజగౌడ్ సన్ ఆఫ్ సాయగౌడ్ అనే వ్యక్తి మాకు స్పాట్లోనే దొరకడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 1 కేజీ ఆల్ఫాజోలంను మరియు టీవీఎస్ జూపిటర్ బండి అతన్ని కూడా అరెస్ట్ చేసినాం. చేసి కేసు నమోదు చేసి ఎస్హెచ్ఓ రామంపేట గారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి అప్పగిస్తున్నాము.